హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణిజ్యం మరియు పరిశ్రమలు వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ డబ్ల్యూటీఓ తన వ్యవహారాలు నిర్వహిస్తున్న విధానాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు కొన్ని దేశాలు మార్కెట్ను సమంగా మరియు బహిరంగంగా అందించడం లేదని మరియు దాచిన రాయితీలను పొడిగించడాన్ని ఎత్తి చూపిన మంత్రి అభివృద్ధి చెందిన దేశాలు మరింత కృషి చేయాలని మరియు ఎస్డీజీలను సాధించడానికి మరియు వాతావరణ లక్ష్యాలను సాధించడానికి మరియు చేరుకోవటానికి స్వచ్ఛమైన మరియు హరిత సాంకేతికతను అందించడం వంటి తమ బాధ్యతలను నెరవేర్చాలన్నారు బిలియన్ల మంది ప్రజల అవసరాలు ఇది చాలా అన్యాయం అని అనుకుంటున్నాను ఏ దేశాలు అభివృద్ధి చెందుతున్నవిగా పరిగణించబడాలి మరియు ఇప్పుడు అభివృద్ధి చెందినవిగా పరిగణించబడాలి అనే చర్చను నేను అర్థం చేసుకోగలను దాని గురించి చర్చకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని నేను భావిస్తున్నాను కానీ దేశాలు తలసరి ఆదాయం ఆరు వందల నుంచి మూడు వేల డాలర్ల స్థాయిలో ఉన్నప్పుడు వారి వ్యాపార పద్ధతుల్లో కొన్ని విభిన్నమైన చికిత్సలను అందకుండా చేయటం మరియు తలసరి అరవై వేలు లేదా ఎనభై వేలు డాలర్లు సంపాదించే దేశంతో సమానమైన బెంచ్ మార్కులో ఉండటం చాలా అన్యాయం కాబట్టి అభివృద్ధి చెందిన ప్రపంచం వారి ప్రాధాన్యతలను పరిశీలించాలని నేను భావిస్తున్నాను అని గోయల్ ఈరోజు ఇక్కడ జరిగిన సిఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమిట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ ఫుట్ ప్రింట్ మెరుగుపరచడం భారతదేశం యొక్క పెద్ద అవకాశం అనే సెషన్లో సంభాషిస్తూ ఉన్నారు ప్రపంచంలోని రెండవ అత్యధిక సంఖ్యలో ఎస్టీఈఎం గ్రాడ్యుయేట్లు భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులను పేర్కొంటూ ఈరోజు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు పారదర్శకత లేని మరియు మార్కెటేతర ఆర్థిక వ్యవస్థల యొక్క పెరుగుతున్న ఆధిపత్యం గురించి ఆందోళన చెందుతున్నాయి మరియు అందువల్ల భారతదేశంతో సన్నిహితంగా ఉండటానికి చూస్తున్నారు ఎందుకంటే వారి సొంత పర్యావరణ వ్యవస్థలలో వారు భారతదేశం వంటి దేశం చేసేంత ఎక్కువ మంది ఎస్టీఈఎం గ్రాడ్యుయేట్లను సిద్ధం చేయటం లేదు ఆవిష్కరణ మరియు సుస్థిరతకు భారతదేశం యొక్క సహకారాన్ని ప్రపంచం చూస్తోందని పేర్కొంటూ శ్రీ గోయల్ మాట్లాడుతూ భారతదేశం విఘాతం కలిగించే ఆలోచనల భూమి మరియు దూకుడు లక్ష్యాలను సాధించడానికి మేము సాహసోపేతమైన సంస్కరణలను చేపట్టడం ద్వారా మన పరిశ్రమలు మన ప్రపంచం పాదముద్రను పెంచుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి